ఎలక్షన్ లేనసలకి ఆయన ఎవరు హైదరాబాద్లో ఉంటాడు అనుకుంటా, ఉండి ఆయన రాజకీయ జ్యోతిష్యం చెప్తూ ఉంటాడు. ఆయనతో పోటీగా ఏమైనా ఖాళీ ఉంటే మీరు కూడా వ్యాపారం పెట్టుకుంటే పోద్ది, బోర్డు తగిలిచ్చి రాజకీయ జ్యోతిష్యం చెప్పబడినని చెప్పాను. ఇవాళ ఈ మాట్లాడేటువంటి వారందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు నిజాయితీగా ఉంటే, నిజంగానే దమ్ముగా ఉంటే రాజీనామా లెటర్ ఒకటి స్పీకర్ గారి ముఖాన్ని పడేయచ్చు కదా. స్పీకర్ గారికి ఒకటి పడేసేసి మీ నిజాయితీ ఏంటో, మీ బలం ఏంటో, నియోజకవర్గంలో మీకు ఎంత సత్తా ఉందో నిరూపించుకోవచ్చు కదా. 24 కాక ఎందుకు ఆగటం? మా అందరి నోళ్ళు మూయించవచ్చు కదా. మేము ఏదో మాట్లాడుతున్నామని చెప్తున్నారు కదా, మా అందరి నోళ్ళు మూయించేయండి. దమ్ముగా గెలిచి మా అందరి నోళ్ళు మూయించేయండి, ఇబ్బంది ఏముంది? అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరు లొంగుతారా అని చూసుకున్నాడు. అనుమానం లొంగుతారా లేదా కొనగలమా లేదా అనుకున్నారు కాబట్టే కొడుకుని పెట్టలా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మంచి బుద్ధికి ఇది ఖచ్చితంగా నికార్సుగా గెలిచేటువంటి కొడుకునే పెట్టుకునేవాడు. బయటోడికి ఎందుకు ఇస్తాడు అవకాశం? పాపం ఈ అమ్మాయిని ఏదో ఇచ్చినట్టు ఉండదులే బీసీలకి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అలవాటు. ఓడిపోయేప్పటికైతేనేమో బీసీలకి ఎస్సీలకి ఇవ్వటం, పాపం అప్పుడే రాజ్యసభకు కూడా అంతే, అదే రకమైనటువంటి పరిస్థితులు. ఓడిపోయే సీట్ అయితే ఒక రకం ఒకళ్ళకి ఇస్తాడు, గెలిచే సీట్ అయితే ఒకళ్ళకి ఇస్తాడు, అగ్రవర్ణాలకి ఇస్తాడు. ఇది వారందరికి కూడా మేము చెప్పేది ఒకటే, మీ అంతరాత్మకు తెలుసు. దీని గురించి సాక్ష్యాలు, కెమెరాలు, రుజువులు అక్కర్లా. మీతో ఓటు వేయించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఎవరిని అడిగినా చెప్తాడు యూనిక్ ప్యాటర్న్ ఏంటి, మీకేం ప్యాటర్న్ ఇచ్చాము, వాళ్ళు వాళ్ళ సభ్యులకి ఎందుకు ప్యాటర్న్ ఇచ్చారు, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ సభ్యులతో ఎందుకు ఓటు వేయించారు. ఈ కాబట్టి తప్పు చేసి కూడా ఏదో అన్న సామెతగా ఉంటుంది, ఎవరినో కొట్టి మొగసాలకు ఎక్కాను, లేకపోతే తినమరిగిన కూడా అంటే ఇల్లెక్కి కూసింది, పైకి ఇల్లు కొప్పెక్కి కూసిందంట. ఆ రకంగా ఉన్న పరిస్థితి, తప్పు చేయటమే కాకుండా ఇంకా ఎదురు దెబ్బలాడటం, పోట్లాడటం, ఈ రకమైనటువంటి పరిస్థితులు. దమ్మున రాజకీయం కాబట్టి మీరు పార్టీని వెన్నుపోటు పొడిచారని చెప్పనే, పార్టీ నిర్ధారణకు వచ్చింది కాబట్టి నిర్ధారణకు వచ్చి నమ్మి మిమ్మల్ని సస్పెండ్ చేసింది గుర్తులో పెట్టుకుని, జగన్ అంటే ఇట్లాగుంటాడు, జగన్ దమ్ముగా రాజకీయాలు చేస్తాడు, జగన్ వెన్నుపోటు పడడు, జగన్ నికార్సైన రాజకీయం చేస్తాడని మీకు కూడా తెలిసిన విషయాలే కాబట్టి ఏదైతే మీరు ఒప్పందాలు పడ్డారో అక్కడ వెన్నుపోటు పడవకుండా, అతను మిమ్మల్ని దొంగ దెబ్బ వేయకుండా, అతను మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకుని జాగ్రత్తగా మీ రాజకీయాలు నడుపుకుంటే హుందాగా ఉంటుందని చెప్పని మీ అందరికీ తెలియజెప్తూ, మరొకసారి చంద్రబాబు నాయుడు యొక్క చరిత్ర నైజం చరిత్ర మొత్తం మనం నెవరవేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఎట్లా ఉంటుంది, ఆయన చరిత్ర ఎట్లా ఉంటుంది, ఆయన నైజం ఏంటి, విలువలతో విశ్వసనీయతతో దమ్మున్న రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేయటాకి పెట్టింది పేరనేది మనందరికీ ఒకసారి జ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.